Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, nenu chese prati business video information miss kaakunda meer chudalante naa channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni activation chesukondi. Friends, ivalla cheppaboye business lo మీరు ఎటువంటి రిస్క్ పడాల్సిన అవసరం లేదు, మార్కెటింగ్ అవసరం లేదు. డైలీ మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ మనీ కలెక్షన్ అనేది చేసుకుంటే చాలు. అలాగే అయిపోయినటువంటి స్టాక్ అనేది ఇన్స్టాల్ చేస్తే చాలు. జస్ట్ ఈ బిజినెస్ మంత్లీ మీకు మినిమం 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసి పెడుతుంది వితౌట్ రిస్క్ అన్నమాట. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా? ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే, జస్ట్ ఒక వెండింగ్ మిషన్ని పర్చేస్ చేసుకొని మీరు ఫ్లోటింగ్ ఉన్నటువంటి లొకేషన్లో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. మంత్లీ మినిమం 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్లో ఎటువంటి రిస్క్ అనేది లేదనమాట. వెండింగ్ మిషన్లో చాలా ఐటమ్స్ అనేది మనం ఇన్సర్ట్ చేయొచ్చు. మొట్టమొదటగా వచ్చేసి కూల్ డ్రింక్స్ అన్నమాట, టిన్ బాటిల్స్, అలాగే నార్మల్ వాటర్ బాటిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేస్ ప్యాకెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా వెండింగ్ మిషన్లో మనం మార్నింగ్ ఇన్సర్ట్ చేయాలి. అలాగే ఈవినింగ్ వెళ్ళి మనం మనీ కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అయిపోయినటువంటి స్టాక్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఈ బిజినెస్లో మీకు ఎటువంటి రిస్క్ అనేది లేదు. కస్టమర్కి కావాలి అంటే జస్ట్ అవసరమైనటువంటి ఐటమ్ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటాడు. మనీ అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్న విధంగా జస్ట్ ఇన్సర్ట్ అనేది చేయగానే ఆ కోడ్ అనేది ప్రెస్ చేస్తే మనకి కావాల్సిన ఐటమ్ అనేది మిషనే డెలివరీ ఇస్తుందన్నమాట. ఇక్కడ మ్యాన్ పవర్ కూడా అవసరం లేదు. కస్టమర్కి కావాల్సిన ఐటమ్ కస్టమరే సెలెక్ట్ చేసుకుంటాడు. మనం చేయాల్సింది ఒక్కటే, ఏ ఐటెం అయితే మనకి అక్కడ మూవ్ అయిపోయిందో ఆ ఐటెంని రీప్లేస్మెంట్ చేస్తూ ఉండడమే అన్నమాట. ఇలాంటి మిషన్స్ని ఎక్కువగా రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అలాగే ఎయిర్పోర్ట్స్లో ఎక్కువగా ఇన్స్టాల్ అనేది చేస్తూ ఉంటారు. సో సర్టెన్ పర్మిషన్స్ అనేది మీరు తీసుకొని ఈ మిషన్స్ని ఫ్లోటింగ్ ఉన్నటువంటి లొకేషన్లో మీరు ఇన్స్టాల్ చేస్తే చాలు. అయిపోయినటువంటి స్టాక్ని ఇన్స్టాల్ చేయడము, మనీ కలెక్ట్ చేసుకుంటే చాలన్నమాట. మీకు ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువగా మూవ్ అవుతుందో ఆ ప్రోడక్ట్ని ఈ మిషన్లో అవైలబిలిటీలో ఉంచాలన్నమాట. అలాగే కిడ్స్కి సంబంధించినటువంటి డైపర్స్, అలాగే లేడీస్ యూనివర్సల్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేసేటటువంటి ప్యాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మిషన్లో వెండింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం ఈ మిషన్లో ఇన్సర్ట్ చేస్తే చాలు. కస్టమరే డైరెక్ట్గా పర్చేస్ చేసుకుంటాడనమాట. దీంట్లో ఇన్సర్ట్ చేసే ప్రోడక్ట్ యొక్క మార్జిన్ని బేస్ చేసుకొని మీకు ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. ఒకసారి ఈ ప్రోడక్ట్కి సంబంధించి మీరు డైరెక్ట్గా ఎక్కడన్నా విజిట్ చేసి ఎన్ని సేల్స్ అవుతున్నాయి అనేది ఒకసారి మార్కెట్ రీసెర్చ్ చేసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఇలాగా కూల్ డ్రింక్స్, స్నాక్స్, కిడ్స్కి సంబంధించినవి, అలాగే ఉమెన్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా ఈ మిషన్లో ఇన్సర్ట్ చేసి ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి సర్టైన్ కోడ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అలాగే ప్రైజ్ కూడా మెన్షన్ చేస్తే చాలు. మనకి ఏ ప్రోడక్ట్ అయితే కావాలో ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కోడ్ అనేది అక్కడ డిస్ప్లేలో ఉంటుంది, ప్రైజ్ అనేది కూడా డిస్ప్లేలో ఉంటుంది అన్నమాట. జస్ట్ ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంతో ఆ అమౌంట్ని మనం మిషన్లో జస్ట్ ఇన్సర్ట్ చేస్తే చాలు. నేను ఒక 100 రూపీస్ అనేది మిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాను, ఒకసారి ఫాలో కండి. అలా ఇన్సర్ట్ చేయగానే జస్ట్ నేను ఒక కోడ్ అనేది ప్రెస్ చేస్తున్నాను. జస్ట్ ఆ కోడ్ని నేను ప్రెస్ చేయగానే ఆ కోడ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది డెలివరీ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ మిషన్ అనేది వర్క్ అవుతుంది. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ 1.2 లాక్స్ నుంచి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అప్ టు 5 లాక్స్ వరకు ఈ మిషన్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మిషన్ ఎక్కడ దొరుకుతుంది అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ మిషన్ మీరు పర్చేస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి పౌడర్ టు లిక్విడ్ బిజినెస్లో లేటెస్ట్గా 8 గ్రామ్స్ పౌడర్స్ అనేది రిలీజ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అన్నమాట, 8 గ్రామ్స్. అలాగే టాయిలెట్ క్లీనర్ కావచ్చు, బాత్రూమ్ క్లీనర్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా 8 గ్రామ్స్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. జస్ట్ ఈ ప్యాక్ని విత్ఇన్ 2 మినిట్స్లో మీరు ఇలా కట్ చేయడము, ఎంటీ బాటిల్లో 250 ml
వాటర్ తీసుకోవడము, ఈ పౌడర్ని మిక్స్ చేసి షేక్ చేసి అలాగే ఒక 10 అవర్స్ ఉంచిన తర్వాత ఆ బాటిల్లో ఉన్నటువంటి లిక్విడ్ని యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ దగ్గర నుంచి టాయిలెట్ క్లీనర్ బాత్రూమ్ క్లీనర్ ఇవన్నీ కూడా ఇటువంటి 8 గ్రామ్స్ ప్యాకెట్స్లో అవైలబిలిటీ ఉంటాయి. ఇవి మీకు డీలర్షిప్ ప్రైస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ధూప్ స్టిక్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, దానికి కావలసిన రా మెటీరియల్ ఏంటి, అసలు మిషన్ ఎలా ఉంటుంది, ఆ మిషన్ జస్ట్ నేను ఇక్కడ ఇప్పుడే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదే అన్నమాట ఆ మిషను. ఇలాగా ధూప్ స్టిక్ మిషన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఈ మిషన్లో ధూప్ స్టిక్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ డెమో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మొదటి వీడియో వచ్చేసి 8 గ్రామ్స్ పౌడర్తో ఎట్లా బిజినెస్ చేయాలి, రెండో వీడియో వచ్చేసి ధూప్ స్టిక్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైకే నాకు బూస్ట్ అప్ అన్నమాట. అలాగే ఏదైనా బిజినెస్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డ్రాప్ అనేది చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. Bakra Road. Sorry. Bin Mal.